ఇలా సిద్ధాంతం లేని పార్టీలు దేశంలో ఉన్నాయి వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారం ముఖ్యమైనప్పుడు కూడా అధికారం కోసం కాదు, ఈ దేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలి, ప్రజలకు అనుగుణంగా పాలన జరగాలి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు నిత్య జీవనం కొనసాగించాలి, అటువంటి వాతావరణం నిర్మాణం చేయడానికి ప్రజల కోసం అధికారం కావాలని కోరుకుంటే తప్ప అధికారం కోసం అధికారం కావాలని చెప్పి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. అందుకే రెండు సీట్ల పార్టీ ఇవాళ 303 సీట్లకు పెరిగి ఇలా దేశంలో అధికారంలో ఉన్నామంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం కార్యకర్తలు పడుతున్న శ్రమ, కార్యకర్తల కష్టార్జిత ఫలితంగా ప్రధాని మోడీ గారు ప్రతిరోజు నిరంతరం ఈ దేశం గురించి, సమాజం గురించి, ధర్మం గురించి ఆలోచిస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు శ్రీ ఎల్కే అద్వానీ గారు. మన ప్రధాని నాయకుడు ఎల్కే అద్వానీ గారు రథయాత్ర నిర్వహించిన తర్వాత, ఈ దేశంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసిన తర్వాత, హిందూ సమాజం సంఘటితం కావడం ఎంత అవసరమో ఆ రోజు మన ప్రధాని నేత అద్వానీ గారు చూపెట్టినటువంటి విషయాన్ని, రథయాత్ర సందర్భంగా చూపెట్టిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పార్టీ పెరుగుతూ వస్తూ ఉన్నది, ఏ కూడా పార్టీ తప్పుదారులు పోలేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత కేవలం 13 రోజులు మాత్రమే మోడీ సార్ అధికారం ఉన్నారు. కేవలం ఒక్క పార్లమెంటు సభ్యుడిని మనం కొనుగోలు చేస్తే, తీసుకుంటే మన అధికారంలో 5 సంవత్సరాలు ఉండేవాళ్ళం. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మన సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ, అధికారం కోసం అరువులు చేసే పార్టీ కాదు, అధికారం కోసం తప్పడలు వేసే పార్టీ కాదని చెప్పి మొదటిసారి 13 రోజులు, తర్వాత 13 నెలలు, తర్వాత 5 సంవత్సరాలు అనంతరం మళ్ళా ఊడిపోయినాం. మళ్ళా తిరిగి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రెండవసారి ఇలా దేశంలో అధికారంలోకి వచ్చినామంటే ఒక్కసారి ఆలోచించాలి. అందుకే ఇలా ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధిక మంది కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా విస్తరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇటువంటి పార్టీలో మనందరం కార్యకర్తలుగా కొనసాగడం మన అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. నిజంగా అంత కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీలో మనం పనిచేయడం నిజంగా నేతగా జాతీయ పార్టీకి, ఇలాంటి గొప్ప పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగానే ఉండడం నిజంగా చాలా గర్వంగా ఫీలుతాడు, చాలా గొప్పగా ఫీలుతా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన దేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాం మనం, భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటుంది, ఇచ్చిన హామీని నెరవేరుస్తారు, మోడీ గారు ఈ విషయంలో కఠినంగా ఉంటారు అని చెప్పి దేశ ప్రజలందరూ భావించే అలా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి అధికారం అప్పగించిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత పూర్తి మెజార్టీ సాధించిన తర్వాత 370 ఆర్టికల్ విషయంలో కానీ, అయోధ్యలో రామమందిర విషయంలో కానీ, త్రిపుల్ తలాక్ విషయంలో కానీ, సిఏ విషయంలో కానీ అనేక విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఇచ్చిన హామీ నిలబెడుతూ ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణంతో పాటు తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఒక తపనతోని, ఒక ఆలోచనతోని ముందుకు సాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా కార్యకర్తలందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా లాక్డౌన్ విషయంలో, కరోనా మహమ్మారి విషయంలో, ఈ దేశ ప్రజలను కాపాడే విషయంలో కానీ, ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిన విషయంలో కానీ, ఉచితంగా ఈ దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించిన విషయంలో కానీ, లాక్డౌన్ విధించి ఈ దేశ ప్రజలు కాపాడిన విషయంలో కానీ, ఆత్మ నిర్భర భారత్ పేరుతోని ఈ దేశంలో ఏ ఒక్క వ్యక్తి పేద ప్రజలు ఇబ్బందులు పడద్దని చెప్పి అనేక సంక్షేమ పథకాలు అందించిన విషయంలో కానీ మోడీ గారి యొక్క గొప్పతనాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ప్రశాంతంగా నివసిస్తున్నారంటే, జీవిస్తున్నారంటే ఇలా మోడీ గారి మీద విశ్వాసంతో, మోడీ గారి యొక్క ఆలోచన విధానంతో ముందుకు సాగుతున్న విషయాన్ని ఒక్కసారి సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో అనేక మంది కార్యకర్తలు ఇవాళ తెలంగాణ కేరళలో అధికారం రామని తెలుసు మనకు, అయినా కార్యకర్తలు బలిదానం అయిపోయారు, అక్కడ త్యాగాలు చేస్తూనే ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు కూడా అధికారం రాలేదు మన ఇప్పుడు కూడా, అయినప్పుడు కూడా అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయినారు. వాళ్ళు కేవలం అధికారం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగాలు చేయడానికి సిద్ధమైనటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అధికారులకు వస్తామో రామని చూలే, అధికారం కోసం ఎప్పుడు పార్టీ కార్యకర్తలు పనిచేయలే, కేవలము నమ్మిన సిద్ధాంతం కోసం. అందుకే దేశంలో చూడండి, సిద్ధాంతాల పునాదుల మీద ఉన్న పార్టీలు మాత్రమే ఈ దేశంలో ఉంటాయి తప్ప, ఇవాళ అధికారం కోసం సిద్ధాంతాలను పక్కబెట్టి, జెండాలను పక్కబెట్టి జెండాలను కూడా మార్చేటువంటి పార్టీలు ఈ దేశంలో మనుగడ సాధించాల విషయాన్ని చరిత్ర చూస్తామని స్పష్టమవుతా ఉన్నది.
అందుకే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పునాదులు వేయబడిన భారతీయ జనతా పార్టీ, ఆ సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఆ సిద్ధాంతాల కోసం ఇలా దేనికైనా తెగించి కొట్టాడే బలిదానాలు కూడా సిద్ధమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, బలిదానాలు ఇష్ట పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ అనేక మంది కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో నక్సలేడు చేతిలో ప్రాణత్యాగం చేశారు, చావుకు ఎదురు పోరాడారు వాళ్ళందరూ మనస్ఫూర్తి. అలాంటి కార్యకర్తలు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి ఆశయం ఒకటే, అందరి లక్ష్యం ఒకటే, వాళ్ళ ఎత్తిపసలో పేదల కోసం అధికారం రావాలి. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగుతున్నది, ఒక కుటుంబ పాలన కొనసాగుతున్నది, ఒక నియంత పాలన కొనసాగుతున్న విషయంలో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం గల పార్టీ, సిద్ధాంతం నమ్ముకుని ముందు పోయే పార్టీ. ఈ దేశంలో అనేక మంది కార్యకర్తల కష్టార్జిత ఫలితంగా ఇవాళ దేశ ప్రజల ఆదరణతో ఇలా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది, అనేక సంస్కరణలు తీసుకొస్తున్నది, ఇచ్చిన హామీలు నెరవేరుతున్నది, ఒక శక్తివంతమైన భారతదేశం నిర్మాణం కోసం తాపత్రయపడుతున్నది, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్టించిన ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి అటువంటి పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే, ప్రజలందరూ కూడా నిర్ణయించుకునే సందర్భంలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ దిశగా ఆలోచిస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఇలా కష్టపడి పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తించుకో. అందుకే నిజంగా కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను, నిజంగా హృదయపూర్వక అభినందన చేస్తున్నాను. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు చేస్తున్న పోరాట ఫలితంగా, కార్యకర్తలు పడుతున్న శ్రమ ఫలితంగా, ఎన్ని ఇబ్బందులు అయినప్పుడు కూడా ఇవాళ తెగించి కొట్టాడుతున్న ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా పార్టీ పేదల కోసం, పేద ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలందరి ఆశీస్సులతో ఇవాళ అధికారంలోకి వస్తున్నామంటే అది పూర్తిగా కార్యకర్తలకే అంగీకరిస్తున్న విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు కూడా కార్యకర్తలు ఇంకా కొట్లాడుతూ ఉన్నారు. ఏ కార్యకర్తలు అడిగినా కూడా ఊరేపుతున్నారు. అన్న, అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు, నమ్మిన సిద్ధాంతం కోసం నక్సల చేతులు ప్రాణత్యాగం చేశారు, నమ్మిన సిద్ధాంతం కోసం ఇలా జిహాదీ ఉగ్రవాదుల చేతిలో, పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదుల చేతిలో, కొన్ని మతతత్వ పార్టీల గుండాల చేతిలో ఇవాళ మన కార్యకర్తలు బలిదానం అయిపోయారు. వాళ్ళ ఒక ఆశయాన్ని, ఒక లక్ష్యాన్ని మనం ముందుకారు. ఆ ఆశయాన్ని, లక్ష్యాన్ని నెరవేర్చాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా తెగించి కొట్టడమే నా ధర్మం అని చెప్పి అనేక మంది కార్యకర్తలు ఇలా పార్టీ జెండా పట్టుకొని, కాశ్యాప్ జెండా పట్టుకొని, కమలపూ జెండా పట్టుకొని ఇలా భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ ఇలా ముందుకు సాగుతున్న తరంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలందరూ కూడా తన స్ఫూర్తి కలుసుకొని, కార్యకర్తల యొక్క బలిదానం స్ఫూర్తి కలుసుకొని, మన మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పసలో నియంత పాలన, కుటుంబ పాలన అంతమొందించేందుకు కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తూ మనం అందరం వాస్తవాలు గమనించాల్సిన అవసరం ఉంది. కరెంటు బిల్లు పెంచిండు, ఆర్టీసీ ఛార్జీలు పెంచిండు, నిరుద్యోగ యువత నోటిఫికేషన్ పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ కొత్త కొత్త పన్నాగాలు వంటి వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తూ, సెంటిమెంట్ తిరిగి రగిలించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాస్తవ విషయాలను ఇలా ప్రజలకు వివరిద్దాం, ప్రజల వద్ద పోదాం, గర్భ గర్భకు తిరుగుదాం. ఇలా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ యొక్క నియంత పాలన, కుటుంబ పాలన, ప్రజా వ్యతిరేక పాలన విషయంలో ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎట్టి పసలో ఎప్పుడు ఎన్నికల కూడా తెలంగాణ రాష్ట్రంలో గొల్లకొండ కిల మీద కాశాయ జెండాను రెప్పరెప్పలాడేటువంటి అద్భుత సన్నివేశాన్ని ఈ తెలంగాణ ప్రజలకు ఇలా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అప్పుడే కార్యకర్తల యొక్క త్యాగాలకు, కార్యకర్తల బలిదానాలకు సార్థకత ఉంటున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరాము.